వెల్కమ్ టు ఐడ్రీమ్. సైబరాబాద్లో నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ హర్ష కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతనిపై ఇప్పటికే రేప్ కేసు నమోదు కావడంతో బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తుంటే అజ్ఞాతులను హర్ష మాత్రం ఆడియో క్లిప్పులు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆమెతో తనకున్న సంభాషణ ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన హర్ష ఈరోజు రెండో క్లిప్ను రిలీజ్ చేశారు. ఆ క్లిప్లో చాలా స్పష్టంగా ఇద్దరి మధ్యన వ్యాపార సంబంధాలపై ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆడియోలో ఏముందో విందాం. లిక్కర్ బిజినెస్ లో లైసెన్స్ వేరే వాళ్ళకి ఉంటది, షాప్ మనకు ఉంటది. ఓకే, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నేను 10,000 సంపాదించుకున్నానంటే వాళ్ళకు ఉన్న షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇదే లైసెన్స్ నేను వెళ్ళి కొనాలి అనుకుంటే నాకు రాదు, వయసు లేదు. రెండోది ఏంటంటే దానికి టెండర్ ఫిల్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఆ టెండర్ కూడా చాలా బొమ్మిన తిమ్మిన ఉంటాయి, అది ఆ గేమ్ అంతా ఎవరు స్ట్రైట్ గా ఆర్డర్. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ We were under somebody. And వాళ్ళ కోసం మనం పనిచేసాం. ఓకే, వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి ఓకే, మళ్ళీ ప్యూర్ అదొక వేరే లెక్క టైప్ బిజినెస్ అన్నమాట. ఓకే, సో అది చేసిన తర్వాత ద ఓనర్ సడన్లీ ఎక్స్పైర్డ్. ఓకే, సో ఏమైందంటే బిజినెస్ టోటలీ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. బేసిక్లీ ఇన్ దట్ బిజినెస్ ఆఫ్ బిజినెస్ మనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైంది, అడు కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటరలీ ట్రేసింగ్ మీ, వేర్ ఇస్ దిస్ గర్ల్ హూ ఇస్ రన్నింగ్ దిస్. ఓకే, బికాస్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా, ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది నేను ఇవ్వాలి తలుచుకోలేదు. యాక్చువల్లీ అప్పుడు డబ్బు కగ్గృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డిడ్ నాట్ గివ్ హిమ్, బికాస్ అదంతా కాంటాక్ట్స్ నాకు వచ్చేసింది కదా. నీ బిహాఫ్ లో నేను పని చేసుకుంటున్నాను అనుకుంటే ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అది నాకు వచ్చేస్తుంది, వెదర్ ఇట్ ఇస్ నాలెడ్జ్ డబ్బులో పని కాంటాక్ట్స్ అదంతా నాకు వచ్చేస్తుంది. సో అప్పుడుకున్న డబ్బు మీద కక్కృతి పడి ఐ డి నాట్ గివ్ దట్ బిజినెస్ టు హిమ్. ఐ వాజ్ లైక్ మనమే డీల్ చేద్దాం, మనమే క్లోజ్ చేద్దాం, అది తీర్చి చెప్పేసుకొని నేనే మధ్యలో నుంచొని ఐ వాజ్ లైక్ నో వీ విల్ డూ ఇట్ అని చెప్పేసుకొని నేను బాడీ కూడా చెప్పాను, we'll do this, continue this, we'll not give it to him. I was not ready to give that space also to him. He was wanting that, but mutual ka concern matla adeskoni he wanted to take over, because ippudu maakunde vayasiki manakanta kanipinchind anko chalu emi lenattu undi kada aakanto de jebule kali unnappudu vere vaalto pan chesedappudiki naaku nelaki 3 lakhalu vachedappudiki aalochinchadanni enduku ra manaki anta 3 lakhs ప్లేస్ లో మనకు 10 లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు నీకు ఇస్తాను నా అకౌంట్ స్టాక్ కి. సో అప్పుడు అదే ల్యాగ్ అయి మనకు ట్రేస్ చేయలేక మనం వేరే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేసి ఇస్తూ రన్ ద బిజినెస్ ఫ్రమ్ బిహైండ్. ఐ యూస్ టు లైక్ సమ్వేర్ ఎల్స్ సమ్ ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ టు గెట్ ద స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, గోడౌన్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది అక్కడ. సో ఐ యూస్ టు డీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ బిజినెస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు అస్. ఓకే, అవి that man to literally wanted to kill me. నిజమే అది నా మెడ యూ నెవర్ ఇప్పుడు గమనించలేదు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ నా నెక్ లో ఒక లైన్ కట్ మార్క్ ఉంటది. లిటరలీ ఇట్ వాజ్ లైక్ ఆన్ ద మాధవ్పూర్ జంక్షన్ నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు అడుగు వేసుకుంటాను బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. టూ బాయ్స్ ఆన్ బైక్ లిటరలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగేసుకుని అసలు ఆల్మోస్ట్ కత్తితో నా చైన్ వల్ల బతికిపోయాను అనుకో, జస్ట్ స్లైట్ మార్క్ ఆన్ ఇట్. అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు, హీ సెడ్ మిత్ర స్టాప్ ఇట్, అమ్మ వదిలేసి అమ్మ. ఎవరు? మాకు పరిచయం ఉన్న పెద్ద ఆయన, మళ్ళీ ఇది వేరే దాంట్లో ఉంటది అని చెప్పేసుకొని చెప్పాడు. అమ్మ వదిలే అమ్మ, మనకి ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నీకుండే వయసుకి నువ్వు అంత గొడవ కూడా పెట్టలేవు. అంటే ప్రతిసారి నాకు వయసు విషయం ముందుకు వచ్చేస్తుంది, నీకు అర్థమవుతుందా? ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ కొంచెం సరే అమ్మా మనకు మంచితనం ఎందుకు అని చెప్పిన ఆలోచించినా కూడా అది వదిలేసినా కూడా మాకు నాకుండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయివి నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి,
అవును, నాకు డబ్బు కావాలి. ఎందుకంటే శాశ్వతంగా బతికి సమాజంలో మాకు తిండి పెట్టలేదు ప్లేస్ లో, మాకు ఎవరి దగ్గర అయితే పని దొరుకుతుందో అట్లా పని చేసుకుని అవతల బిజినెస్ మాకు ఇచ్చేసి ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ దాట్ బిజినెస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు నాకు నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్. నేను వదలేదు. అప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి యూస్ లైక్ నో అమ్మ ఇదంతా వదిలేను అమ్మా, ఇంత మనకి కరెక్ట్ కాదు, ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఎంతసేపు ఉంటావు చెప్పు, వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి దట్ వాజ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు. వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అంటే నాకు అప్పుడు చాలా అహంకారం, నాతో లాక్కోగలుగుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్. దెన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ రియలీ రియలైజ్ దట్ యు నో ఐ ఎర్న్ సో మచ్ ఓకే, ఐ ఎర్న్ ఎక్స్ వైజ్ వేలు ఐ ఎర్న్ ఇట్, బట్ నౌ వాట్ ఐ ఫీల్ ఇస్ యు నో లిటరలీ వెన్ దే సెడ్ నో అస్ అ వుమన్ దట్ బిజినెస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ, ఓకే నువ్వు ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు వేరే దాంట్లో చేసుకో, వేరే దాంట్లో చేసుకో, ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్ర శర్మకి ఎట్టి వైన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇంత తెలిసి ఉంటుంది. అప్పుడు నాకు ఏంటి, నాకు డబ్బే కావాలి, నాకు అంత గుర్తుండేది కూడా కాదు దట్ అవునా ఈ వైన్స్ అది కాదు అని చెప్పి. ఓకే నాకు పని దొరికిందారు, నేను పని చేశారు, నాకు డబ్బు ఓకే, బికాజ్ అప్పటికే యూనో ఐ వాజ్ లైక్ I worked under so many very VVIP candidates, even for foreigners I have worked, okay. And where I've seen they're so freaking rich, okay. Maal ko kate ka wali, they need loyalty. That is the reason I all the time keep telling you, no, loyalty, loyalty. It's all because I've learned that. I have learned that from, you know, from the most VVIP candidates that if you are just loyal to them, okay, just loyal to them, you can be the part of the success and the money they have earned. Just be a part of their loyalty and they'll give you everything. Isthara? Obo, mastiga. Ivalen all kada untaru kada. Nene vantanu. Ivalen all tho mana enduku travel avtam. Matter adi. Ippudu nenu okade cheptanu. Okay. Ela cheppalini. Ippudu what you are seeing today is not today's work, no? So many years nunchani manu akkada pani chesamo anta nunchamo, you tell me em pani aithe nen cheyaledu, em pani nen cheyaledu nunchani acting nunchi vaadi daggariki ellesi ikkada daggariki ellesi adi chesukoni idi chesukoni akkada pampichi ikkada pampichi ala chesi ikkada nunchi dabbu teesukoni akkadiki poyi assalu sagam jeevitham naaku anipinchindi telling how I did manipulation only. That is the reason I got bored with manipulation. My reality is that ఇప్పుడు ఒక మంచి ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ తిను అంటే ఒకరోజు చాక్లెట్ నుంచి విరక్తి వచ్చేస్తుంది. మై ఓల్డ్ కాన్వర్సేషన్ ఇస్ 9 to 5 జాబ్ చేసిన వాళ్ళు ఎంత ప్రశాంతంగా బతుకుతారు, ఎందుకు, ఎందుకంటే దే నో వాట్ వర్క్ దే ఆర్ డూయింగ్, దే హావ్ టు డూ ద సేమ్ జాబ్ ఓకే, దెర్ ఇస్ నో క్రియేటివిటీ, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద వర్కింగ్ ప్యాటర్న్, దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఓకే. మహా అయితే నువ్వు లాయల్ గా ఆ కంపెనీకి పనిచేసావు అనుకో, సంవత్సరానికి 2 సంవత్సరానికి నీకు వచ్చేసి ఒక హైక్ ఉంటుంది, బట్ దే హావ్ నో బ్రెయిన్ ప్రెషరైజింగ్ వర్క్ ఓకే, దే జస్ట్ హ్యావ్ టు గివ్ అవుట్పుట్ ఫర్ ద వర్క్ దే ఆల్రెడీ నో. బట్ హియర్ ఇస్ లైక్ ఇప్పటి వరకు 2 ఆడియోలు విన్నాం. చాలా స్పష్టంగా ఆమె ఒక లిక్కర్ బిజినెస్ కోసం చేయాలి, తనతో కలిపి పనిచేయాలి, తనకు వయసు సహకరించట్లేదు అంటూ ఆమె హర్షతో మాట్లాడుతున్న ఆడియోలో ఉంది. ఏదేమైనా సరే బిజినెస్ విషయం పక్కన పెడితే అసలు హర్ష దొరుకుతాడా దొరకడా అనేది ప్రశ్న కనిపిస్తుంది. ఆడియోలు లీక్ చేసే బదులు ఖచ్చితంగా అతనే పోలీసుల ముందుకు వచ్చి తన నిజ స్వరూపాన్ని కానీ తన నిజాన్ని బయట పెట్టాలంటూ హర్షకి వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఆడియోలు ముందే రీచ్ చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్న సంభాషణ అంటూ అతనికి వ్యతిరేకులు అంటున్నారు. కానీ దానికి హర్ష కౌంటర్గా ఏం చెప్తున్నారంటే తను వాళ్ళ సంగతి ముందే తెలుసు కాబట్టి నేను ప్రీ ప్లాన్డ్గానే ఆడియో రిలీజ్ చేశాను రికార్డ్ చేశానంటూ అతను సమర్థించుకుంటున్నారు. ఏదేమైనా సరే ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే హర్ష నార్సింగ్ పోలీసు ముందు హాజరవ్వాలి, పోలీసులు దర్యాప్తులు నిజాలు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హర్ష విషయంలో ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.